పంకజం అయితే గబగబా పరిగెత్తుకుంటూ వచ్చేసి ఇంకా అమ్మగారు ఇంట్లో ఒక్క ఉయ్యాల కాదు రెండు ఉయ్యాలలు కావాలి అని చెప్పేసి అయితే ఎందుకే అనేసరికి సత్యమ్మ కూడా కడుపుతో ఉంది అని చెప్పేసి అయితే చెప్పేస్తుంది. చెప్పగానే భైరవ్ అయితే చాలా షాక్ అయిపోతూ ఉంటుంది. సత్య కూడా చాలా షాక్లో ఉండిపోతుంది ఏంటి అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. మహాదేవయ్య అయితే ఇంకా చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. ఒక్కసారి ఇద్దరు మనమనులు వస్తారని చెప్పేసి ఇంకా సత్య ఆలోచిస్తూ ఉంటుంది. అవునా నిజంగానే నేను ప్రెగ్నెంట్ అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా సత్య అయితే వాళ్ళు హనీమూన్కి క్రిష్ సత్య వెళ్ళిన హనీమూన్స్కి వెళ్ళిన అప్పటి విషయాలని గుర్తు చేసుకుంటూ అప్పుడు క్రిష్ చెప్పాడు కదా మేమిద్దరం ఒక టైం అని చెప్పేసి ఇంకా అదే కావచ్చు అని చెప్పేసి అయితే సత్య టెన్షన్ పడుతూ ఉంటుంది. మహాదేవయ్య అయితే ఇంకేంటి నాకు ఇద్దరు మనుమండ్లు వస్తున్నారు నా రాజకీయాల వారసులు ఇద్దరు వచ్చేస్తున్నారని చెప్పి చాలా ఆనందపడిపోతూ ఉంటాడు. అంతలో అయితే ఇంకా రేణుక వెళ్ళి సత్యం తీసుకొని వస్తుంది. ఇంకా సత్యకి అయితే చెప్తూ ఉంటుంది అక్క మన ఇద్దరం ఒకటేసారి డెలివర్ అవుతామని చెప్పేసి అనేసరికి ఇంకా చాలా ఆనందపడిపోతూ ఉంటారు. సత్య అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి ఇలా జరిగింది అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా క్రిష్కి చెప్పావా అని చెప్పేసి అనేసరికి ఏముంది ఇప్పుడు నేను ఫోన్ చేసి పిలిపిస్తానని చెప్పేసి అనేసరికి ఇంకా రేణుకైతే ఏమొద్దు మామయ్య క్రిష్ వచ్చిన తర్వాత డైరెక్ట్గా సత్యనే చెప్తుందిలే అని చెప్పేసి అయితే ఇంకా రేణుక అంటుంది. అనగానే ఇంకా మహాదేవయ్య కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు. ఇంకా ఏం చేయాలో తెలియక మహాదేవయ్య అయితే ఇంకా చాలా డ్యాన్స్ చేస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటాడు. ఇదంతా అయితే సత్య పైనుంచి అయితే చూస్తూ ఉంటుంది వీళ్ళేంటి ఇలా చేస్తున్నారని చెప్పేసి. ఇంతలో అయితే క్రిష్ అక్కడికి వస్తాడు. క్రిష్కి అసలుకి ఏంటి మ్యాటర్ తెలియకుండా క్రిష్ కూడా వెళ్ళి డ్యాన్స్ అయితే చేస్తూ ఉంటాడు. ఇంకా వాళ్ళ నాన్ననైతే అడుగుతుంటాడు ఏంటి నాన్న ఎందుకు ఇంత హడావిడి అనేసరికి నాకు ఇంకో మనమడు రాబోతున్నారా అనేసరికి వదిన కడుపులో ఇద్దరు పిల్లలు ఉన్నారా అని చెప్పేసి అయితే అంటాడు. నానా అనగానే మహాదేవ అయితే రేణుక కడుపులో కాదురా సత్య కడుపులో ఒక మనమడు పెరుగుతున్నాడని చెప్పేసరికి ఇంకా క్రిష్ అయితే చాలా ఆశ్చర్యపోయి అలాగే నించొని ఉంటాడు. ఇంకా ఏం మాట్లాడకుండా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా సత్య దగ్గరికి అయితే బయలుదేరుతూ ఉంటాడు. మహాదేవ అయితే భార్య దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏదైనా గిఫ్ట్ తీసుకొని వెళ్ళాలరా అని చెప్పేసి అయితే అంటాడు. సత్య అయితే రూమ్లో కూర్చొని అయితే ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడికి క్రిష్ అయితే వస్తాడు. రాగానే ఇంకా సత్య క్రిష్ గల పట్టేసుకొని చాలా నీకు జరిగింది చాలా ఇంతేనా నువ్వు అనుకున్నావు కదా నువ్వు అనుకున్నది సాధించావు కదా రెండు నెలల తర్వాత చూపిస్తాను అని చెప్పేసి అని అన్నావు కదా ఇదే నా నువ్వు చేసింది అని చెప్పేసి అయితే ఇంకా సత్య బాధపడుతూ ఉంటుంది. ఇంకా క్రిష్ అయితే నేను చెప్పేది విను నేను చెప్పిన తర్వాత నువ్వు ఏమైనా చేయని చెప్పేసి అయితే ఇంకా క్రిష్ అయితే అక్కడ మనం వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరగలేదు నువ్వు తాగేసి వామితింగ్ చేసుకుంటే నేను నందినిని పిలిచి నీ డ్రెస్ చేయించాను నేనేం చేయం చేయలేదని చెప్పేసి అయితే ఇంకా క్రిష్ అంటాడు. అనగానే ఇంకా సత్య అయితే ఆలోచిస్తూ నింటుంటుంది అవునా అని చెప్పేసి అయితే అనేసరికి అవును కావాలంటే నందినికి ఫోన్ చేస్తూ అడుగు అని చెప్పేసి అయితే క్రిష్ అంటాడు. సరే ఇప్పటికైనా ఏముంది వెళ్ళి మనం వాళ్ళకి చెప్పేద్దాం పదా నాకు ప్రెగ్నెంట్ లేదని చెప్పేసి అనేసరికి ఇంకా క్రిష్ అయితే ఇలా అంటూ ఉంటాడు ఎందుకు అంత తొందర పడుతున్నావు నువ్వు టెన్షన్ పడకు అక్కడ చూడు వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారో ఇప్పుడు వాళ్ళ ఆనందం మనము నాశనం చేయడం తప్పు కదా మనం హాస్పిటల్కి వెళ్ళి అక్కడ రిపోర్ట్స్ తీసుకొని వచ్చి వాళ్ళకి చూపిద్దాం అప్పుడు ఏం కాదు మన తప్పు లేకుండా మన చేతులకు మట్టంటకుండా ఉంటుంది కదా వాళ్ళు పడ్డ సంతోషం ఒక మనం కన్ఫర్మ్ చేసుకోకుండా మనమే ఇలా చేసామని చెప్పేసి వాళ్ళు కూడా ఫీల్ అవుతారు కదా అని చెప్పేసి అయితే క్రిష్ అంటాడు. ఇదంతా అయితే పంకజం పక్క నుంచి అయితే చూస్తూ ఉంటుంది. ఇంకా భైరవి వంట చేస్తూ ఉండి అయితే భైరవి దగ్గరికి పరిగెత్తుకొని వస్తుంది. వచ్చేసి అమ్మగారు ఒక శుభవార్త చెప్పాలి మీకు అనేసరికి పొద్దున చెప్పిన శుభవార్త సరిపోదా అని మళ్ళీ శుభవార్త అంటున్నాం అనగానే ఇది మీకు చెప్తే మీరు ఇంకా ఎగిరి గంతులేస్తారు అమ్మగారు అయ్యగారితో పాటు అని చెప్పేసి అయితే అంటుంది. ఏంటో చెప్పు అని చెప్పేసి అనేసరికి ఇప్పటి వరకు క్రిష్ బాబు అలాగే సత్యమ్మ మధ్యలో ఏం జరగలేదంట వాళ్ళిద్దరు కలిసి లేదంట ఒట్టమ్మగారు అని చెప్పేసి అయితే పంకజం చెప్తుంది. చెప్పంగానే చాలే ఈ ఒక్క మాట చాలు దీంతో అయితే ఇప్పటి నుంచి స్వప్న పని సత్య పని చేస్తాను అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ అంటుంది. ఇప్పుడు వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారనేసరికి వాళ్ళు కడుపుతో లేదని చెప్పేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళారు రిపోర్ట్ తీసుకురావడానికి అని చెప్పేసి అయితే పంకజం అంటుంది. ఇంకా సత్య క్రిష్ అయితే హాస్పిటల్లో అయితే వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకా టెస్ట్ చేసిన తర్వాత ఇంతసేపు మనకి రిజల్ట్స్ చెప్పడానికి అని సత్య అని అంటే టైం పడుతుందిలే సత్య అని చెప్పేసి అయితే అంటుంది. ఇంకా అక్కడ ఉన్న చిన్నపిల్లల ఫొటోస్ అయితే చూస్తూ ఉంటే చాలా క్యూట్గా ఉన్నారు కదా అంటే అవును చాలా బాగున్నారని చెప్పి సత్య అంటుంది. ఇంతలో అయితే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే అక్కడికి అయితే డాక్టర్ వస్తుంది. డాక్టర్ రాగానే సత్య అయితే తన దగ్గర ఉన్న పేపర్స్ అయితే తీసేసుకుంటుంది తీసుకొని చూసేస్తూ ఉంటుంది. నాకు తెలుసు డాక్టర్ నెగిటివ్ వస్తుందని చెప్పేసి అనేసరికి డాక్టర్ అయితే లేదు మీకు పాజిటివ్ వచ్చింది మీరు ప్రెగ్నెంట్ అని చెప్పేసి అయితే చెప్తుంది. అలా చెప్పగానే సత్య ఒక్కసారిగా షాక్ అయ్యి నించి ఉంటుంది. క్రిష్ కూడా చాలా షాక్లో ఉంటాడు. వాళ్ళిద్దరికి ఏమీ అర్థం కాదు ఏంటి ఇది ఇలా జరిగింది అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉంటారు. రేపటి ఎపిసోడ్లో నిజంగా సత్య ప్రెగ్నెంటా కాదా తెలుస్తుంది.